రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఆవిర్భవిస్తే శ్రీనివాస్ గారు ఒక ఒక సామాజిక వర్గం కేంద్రంగా వెళ్తుంది, ఇట్లా కొన్ని కొన్ని మాటలు ఉపయోగించారు. నిజంగానే తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉందా, ఒక సామాజిక వర్గం లేదంటే కొన్ని పార్టీలు నిస్తేజంగా ఉన్న పార్టీల్లో ఉన్న నాయకత్వాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం కోసం ఈ పార్టీ ఆవిర్భవిస్తుందని చెప్పని అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే, ఎనీ పార్టీ ఇన్ ఎనీ రూలింగ్స్, ఏదో ఎక్కడో జ్యోతి బసు గారిని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, 30 ఏళ్ళు ఆయన పరిపాలించాడు. కానీ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అంటే మ్యాక్సిమం 10 ఇయర్స్ టాలరెన్స్ ఉంటుంది, సెంట్రల్లో అనుకోండి, స్టేట్స్లో అనుకోవచ్చు. అందులో ఇక్కడ ఈ స్టేట్లో ఆయన మొగటంలేని మహారాజులా ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ, ఆయన విధి విధానాలు కానీ, ఇవాళ చూడండి ఒక ప్రైవేట్ టీచర్ చనిపోయిన తర్వాత ప్రతిస్పందించవలసిందే, ఆయన భార్య చనిపోయిన దాకా వెయిట్ చేసి ఓ 5 కేజీలు బియ్యం 2 రూపాయలతో ఇస్తున్న తరుణం, అండ్ తర్వాత ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే వేదిక మీద జరుగుతున్న అన్యాయం ఏదైతే జరుగుతున్నాయో ప్రజలకి, స్థితిగతులను ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక మునుపు తర్వాత, ఏర్పడిన తర్వాత మనం బంగారు తెలంగాణ అన్నది, ఇప్పుడు ఇండియా ఇస్ షైనింగ్ అని బీజేపీ ఎలా చెప్తుందో, ఇక్కడ బంగారు తెలంగాణ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ అనుసంధానించుకునే ప్రక్రియలో ఇప్పుడెప్పుడో, ఇప్పుడు చూడండి రైతు బంధు పథకం కింద 4000 ఇస్తారు, నిజంగా ఆపన్నహస్తం కింద ఇస్తున్నారు, సంతోషం ఎక్కడ. దీన్ని ఒకసారి ఆయన కళ్ళు మూసుకుని వెనక్కి చూసుకుంటే, రజాకారుల టైంలో భూములో ఉన్న వాళ్ళు రజాకారుల దగ్గర ఉండేది, వాళ్ళు ఏం చేసేవారంటే రైతులు వాళ్ళ పొలంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ 4000 ఇచ్చేవారు. ఎందుకు, ఎవరైనా వస్తే ఈ భూమి మాది బాబు, సారది కాదు, మేము వ్యవసాయం చేస్తున్నాం. ఆ ప్రక్రియకు అనుసంధానిస్తూ ఆనాటి ప్రక్రియ నైజాం ప్రభుత్వంలో ఏవైతే జరిగాయో అవే పునరావృతం చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఒక గడీల పాలన అలాంటి వాటికే డ్రైవ్ అవుతున్నాయి. కొత్త లాంగ్వేజ్ ఏం వినట్లేదు. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కొత్తగా మనం ఈ రాష్ట్రం సంతరించుకున్నాం, ఈ విధంగా ప్రయోజనాలు జరుగుతున్నాయి, ఏదో బొక్క నీళ్ళు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వాలు చేసిన అనుసంధానించిన ప్రక్రియగా అనుకుంటాను, కుళాయిలన్నీ వచ్చి వీళ్ళు తిప్పితే నీళ్ళు ఇళ్ళ తిరుగు వచ్చకపోయినా అది కూడా ఇళ్ళకే క్రియేట్ ఇద్దామన్నా సరే, గత ప్రభుత్వాలు దాన్ని మైలేజ్ తీసుకోవడం వాళ్ళకి చేత కావట్లేదు. తర్వాత చచ్చిపోయిన వాడిని అక్కడితో ఫుల్ స్టాప్ పెడుతున్న ప్రక్రియకి కాంగ్రెస్ ఇప్పటికైనా దాన్ని కామా కింద తీసుకోగలిగితే, ఉదాహరణకి పటేల్ గారు ఈరోజు నిజాం ప్రభుత్వాన్ని విలీనం చేసి దాంట్లో ఆయన సాహసోపేతమైన నిర్ణయం, ఆనాటి హోమ్ మినిస్టర్ స్థాయిలో చేసిన ప్రక్రియని ఈరోజు కూడా వాళ్ళు చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితితో తెలియదు, వాళ్ళకి నాయకత్వం మీద అవగాహన లేదో తెలియదు. ఎంతసేపు సోనియా గాంధీ గారు ఇచ్చారు, అందరికి తెలుసు సోనియా గాంధీ గారు ఇచ్చారని, సోనియా గాంధీ గారు సప్పెడతాం గుడి కడతాం అని చెప్పిన సర్వే సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారు? ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఏం చేస్తున్నారంటేనండి, టాలరెన్స్ ఎప్పుడైతే ఉండమ్మా రౌలమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా, నీ బాధ నా బాధ ఒకటే. నరసింహారావు గారిని మేము అంటే ప్రతి సభలో మేము పొగడట్లే గాని, ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు తిట్టిన తిట్లు మాత్రం తిట్టలేదు. అంటే కేసీఆర్ గారు తిట్టిన తిట్లను వాళ్ళ బిడ్డ మర్చిపోయి ఆ బొమ్మను కేసీఆర్ కు పేటెంట్ హక్కుగా ఇచ్చిందంటే వాళ్ళ బిడ్డ మర్చిపోయినా గానీ మేము మర్చిపోలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయం అంటున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మేము ప్రతిసారి మేము ఆయన చేసిన సేవలను పొగుడుతూనే ఉన్నాము. కానీ ఈ రోజు మోడీ గారు ఆయన బొమ్మను ఫోన్ చేసుకున్నట్టుగా చేసుకొని ఆయన పేరు మీద ఉన్న స్టేడియం పేరునే మార్చేసి మోడీ గారు స్టేడియం గా పెట్టుకున్నారంటే అట్లాంటి ఫేక్ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. గౌరవాన్ని ఇస్తుంది, వాళ్ళకు ఉండే గౌరవాన్ని ఇస్తుంది. ఒక నిమిషం ఆగుతామ్మా, ఒక నిమిషం, నేను చెప్పేది అందుకని నేను పూర్తిగా అయితే నీకు అర్థమవుతుంది, అందుకని మధ్యన చెప్తే నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఓన్ చేసుకోవడం రావట్లేదని చెప్పాను, అంటే ఓన్ చేసుకోవట్లేదని చెప్పట్లేదు. ప్రతి వేదిక మీద నీలా మాట్లాడే వాళ్ళు కనీసం 1 to 10 స్కేల్లో ఒకరు కూడా కనబట్టలేదమ్మా. రవళమ్మ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, సంతోషం, ధన్యవాదాలు, ఒక నిమిషం ఉండు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.